సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ రాష్ట్రంలోనే నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ పోస్టులకు అతి త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 11,000 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఇటీవలే వెల్లడించారు. దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 ప్లే నర్సరీ పాఠశాలలను ప్రారంభించనున్నట్లుగా సీతక్క అన్నారు. అయితే రాష్ట్రం మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో ఇప్పుడు కొత్తగా 15,000 వరకు నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. అయితే ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనే నిర్వహిస్తామని గతంలో సీతక్క అన్నారు. ఈ మేరకు అతి త్వరలోనే అంగన్వాడీ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ నియామకాల్లో ప్రధానంగా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యేవారు కనీసం 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్ బీసీ అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగి ఉన్న వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం మాత్రం అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వివరంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం మేరకే తుది నిర్ణయం ఉండనుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.